వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుత కాలంలో టాటూలు వేసుకోవడం యువతకు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఒకరిని చూసి మరొకరు ఒంటిపై నచ్చిన చోట నచ్చినట్లుగా పచ్చబుట్లు వేయించుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని చాలా కాలంగా టాక్ ఉంది. ఆధునిక కాలంలో చిన్న వయసు వారు సైతం టాటూస్ వేసుకొని కనిపిస్తున్నారు. పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. పచ్చబొట్లు క్యాన్సర్ వంటి జీవితాన్ని మార్చే వ్యాధులకు కారణమవుతాయని చాలా మంది వాదిస్తున్నప్పటికీ వీటిలోని వాస్తవాలను గమనించాల్సి ఉంది. టాటూలు చర్మ క్యాన్సర్, రక్త క్యాన్సర్లు మొదలైన వివిధ క్యాన్సర్లకు ప్రమాదకరంగా ముడిపడి ఉన్నాయి. 2020లో 1518 మంది పాల్గొన్న బ్రిటిష్ కొలంబియా కెనడా సరిహద్దుల నుండి జరిపిన సంయుక్త అధ్యయనంలో టాటూ లింఫోమాలో సంభవం మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలింది. కానీ 2024లో ప్రచురింపబడిన స్వీడిష్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ నుంచి 11905 మంది పాల్గొనే జనాభా ఆధారిత అధ్యయనంలో పచ్చబొట్లు ఉన్నవారిలో లింఫోమా సంభవం 21% పెరిగిందని వెల్లడైంది. టాటూ ఎక్స్పోజర్తో సంబంధం ఉన్న లింఫోమా రకం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. లింఫోమా అనేది శోషరస వ్యవస్థలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది శరీరం అంతటా నాళాలు మరియు శోషరస కణువుల నెట్వర్క్ ద్వారా ఏర్పడుతుంది. పచ్చబొట్టు పొడిచిన కొన్ని వారాల్లోనే చర్మంలోని రోగనిరోధక కణాలు టాటూ ఇంక్లోని రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి. శోషరస కణుపులకు ఇంక్ వెళ్లటంతో వాపుకు దారితీస్తాయని డాక్టర్ హర్షిత్ షా, అసోసియేట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఫోర్టిస్ హాస్పిటల్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఇంక్స్ కొన్ని లోహాలను కలిగి ఉంటాయని వెల్లడైంది. టాటూ ఇంక్లోని కొన్ని రసాయనాలు క్యాన్సర్ పై పరిశోధన కోసం అంతర్జాతీయ ఏజెన్సీ ద్వారా క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించబడ్డాయని డాక్టర్ వెల్లడించారు. టాటూలు లింఫోమా మధ్య ఏదైనా సంభావ్య సంబంధం బాగా అధ్యయనం చేయబడలేదని ఫోర్టిస్ హీరానందని హాస్పిటల్ వాషిలోని సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ సెసిర్ ఎన్ సెట్టి పేర్కొన్నారు. వాస్తవానికి ఈ అధ్యయనం పచ్చబొట్టు పరిమాణానికి లింఫోమా సంభవంతో ఎటువంటి సంబంధం లేదని కూడా పేర్కొంది. అందువల్ల అధ్యయనం టాటూలు లింఫోమా కనెక్షన్ గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే టాటూలతో ఉన్న రోగులలో ఎక్కువ మంది లింఫోమాను అభివృద్ధి చేయరు. అలాగే లింఫోమా సంభవం అన్ని క్యాన్సర్లలో 4% కంటే తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఇది ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదు. పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడరనే అంశంపై పూర్తి స్థాయిలో బలమైన ఆధారాలు లేనందున టాటూ వేయించుకోవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.